Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Telugu cinema parisrama sambandhinatvanti vivida vibhagalaku sambandhinatvanti peddalandaru kuda రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి సమావేశం అవడం జరిగింది. ప్రత్యేకించి సినీ పరిశ్రమకు సంబంధించి సినీ పరిశ్రమ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ముందుస్తుగా స్పందించినందుకు వారు ధన్యవాదాలు చెప్పారు. అదొకటే కాకుండా రేపు జూలై 15 తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా షూటింగ్లు జరుపుకుంటాకి అనుమైనటువంటి విధానాన్ని రూపొందించి దానికి ఆర్డర్స్ పాస్ చేయమని చెప్పని వారికి వెసులుబాటు కల్పించమని చెప్పని రిక్వెస్ట్ చేశారు. ఆయన తప్పకుండా సానుకూలంగా స్పంది ఆలోచించి తప్పకుండా మంచి నిర్ణయం అంటే జూలై వారు చెప్పినట్టుగా జూలై 15కి మంచి నిర్ణయం తీసుకుంటా ఆర్డర్స్ ఇస్తానని చెప్పి చెప్పారు. అలాగే కోవిడ్ టైం అంతా కూడా సినిమా థియేటర్లన్నీ మూసివేయబడిన ఉన్నాయి. అసలు ఏమాత్రం మినిమం వ్యాపారం జరగలేదు కాబట్టి పవర్ ఫిక్స్డ్ పవర్ ఛార్జెస్ అనేది కడతం చాలా కష్టం అవుద్ది కాబట్టి థియేటర్లకి ఫిక్స్డ్ పవర్ ఛార్జెస్ని కరెంట్ ఛార్జీలని వేవ్ ఆఫ్ చేయమని చెప్పని సినిమా పరిశ్రమ పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇమీడియట్గా స్పందించి వెంటనే వేవ్ ఆఫ్ చేస్తూ కరోనా పీరియడ్ ఏదైతే ఉందో కరోనా కట్టడి చేసిన సమయంలో సినిమా థియేటర్ల ఫిక్స్డ్ పవర్ ఛార్జెస్ని వేవ్ చేస్తానని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు వెంటనే. అట్లాగే సినిమా టికెట్లన్నీ కూడా ఆన్లైన్ చేయండి, ఆన్లైన్ చేయటం విధానం చేయటం వల్ల పరిశ్రమకి అలాగే ప్రభుత్వానికి రెండింటికి కూడా లాభదాయకం. అలాగే ఎక్కడ కూడా ఫిల్ఫ్రైజ్ జరగకుండా అవకాశం ఉంటుంది కాబట్టి ఆన్లైన్ సిస్టంలోనే టికెటింగ్ జరగాలి, సేల్ జరగాలని చెప్పని ఆయన రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా మరొక డేట్ ఫిక్స్ చేసి సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ అలాగే ఐఏఎస్ ఆఫీసర్ గారిని కూడా అప్పచెప్పారు. వాళ్ళందరూ కూడా సినిమా పరిశ్రమ సంబంధించినటువంటి ఆ పెద్దల్ని పిలిచి మళ్ళీ ఒకసారి చర్చించి దానికి సంబంధించిన కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పని సీఎం గారు చెప్పడం జరిగింది. ఇంకా లేదు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చెప్పిన తర్వాతే సినిమా హాల్స్ మొదలవు చెప్తే ఈలోపు కేంద్ర ప్రభుత్వం దాని సినిమా హాల్స్ తెరమని చెప్పలేదు కాబట్టి తెరిచే ఆలోచన ఇంతవరకు లేదు. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత సినిమా హాల్స్ తెరుచుకుంటాం జరుగుతుంది. అలాగే నంది అవార్డ్స్ని కూడా అదొక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నంది అవార్డ్స్ 2012 నుంచి దాదాపుగా నంది అవార్డ్స్ ప్రకటించడం కానీ లేదా ఉత్సవం చేయడం కానీ జరగట్లేదు. ఆ సాంప్రదాయాన్ని మళ్ళొకసారి పునరుద్ధరించమని చెప్పని కూడా సినిమా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్గా అయినా పాత సంగతులు వదిలేయండి, 2019-20 సంవత్సరం నుంచి మనం నంది అవార్డ్స్ని ప్రకటించి ఉత్సవాన్ని కూడా దాన్ని ప్రధాన బహుమా అవార్డు ప్రధానోత్సవ ఉత్సవాలు కూడా చేసుకుందామని కూడా ఆయన చెప్పారు. దానికి కూడా మమ్మల్ని కూడా విధి విధానంగా దానికి ఏర్పాట్లు ఎలా చేయాలి, ఏమేమి చేయాలి, ఎలా సెలెక్ట్ చేయాలంటే కూడా దానికి ప్రొసీజర్ స్టార్ట్ చేయమని కూడా సీఎం గారు మాతో చెప్పడం జరిగింది. అలాగే ఎఫ్డీసీ చిన్న సినిమాలకు సంబంధించి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సబ్సిడీ రావాల్సి ఉంది. పాత రోజు 2000 సంవత్సరం నుంచి సబ్సిడీస్ రిలీజ్ అవ్వలేదని చెప్పారు. దాన్ని కూడా ఆయన ముఖ్యమంత్రి గారు ఎఫ్డీసీలో ఉన్నటువంటి పాత విషయాలన్నీ కూడా పరిశీలించి నోట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టమని చెప్పారు. దానికి కూడా మేము వెంటనే అధికారులను ఆదేశించాం, ఒక నోట్ తయారు చేసి 2000 నుంచి ఇప్పటి వరకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన చిన్న సినిమాలకు సంబంధించినటువంటి సబ్సిడీలు ఏమేమి పెండింగ్ ఉన్నాయి అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వారికి అప్రైజ్ చేయడం జరుగుతుంది. ఇంకా షూటింగ్కి విశాఖపట్నంలోనే స్టూడియోలకు సంబంధించి కానీ ఏమన్నా నిర్మాణాలు చేసుకుంటే స్టూడియోలు కూడా స్టూడియో కేటాయిస్తాము. భవిష్యత్తులో సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి పరిశ్రమ పెద్దలకి ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తాము, మీరు వచ్చి ఉంటే కనుక అని చెప్పిన ముఖ్యమంత్రి గారు కూడా వారిని చెప్పడం జరిగింది. వారు కూడా తప్పకుండా మరొక మారు కలిసి ఈ షూటింగ్లు ఇవన్నీ కూడా రెస్టోర్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ ఒకసారి కలిసి వైజాగ్లో ఎవరెవరైతే షూటింగ్ స్టూడియోలు నిర్మాణం చేయదలుచుకున్నారో లేదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు వైజాగ్లో సెటిల్ అవ్వదలుచుకున్నారో వారందరికీ కూడా తక్కువ రేట్లకి ఎంకరేజ్ చేయడం కోసం సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో ఎంకరేజ్ చేయడం కోసం కూడా స్థలాలు కేటాయిస్తామని చెప్తే వారు కూడా అలాగే తప్పకుండా మేము వచ్చి కలిసి ఎవరెవరం ముందుకు వస్తున్నాం వైజాగ్లో స్టూడియోలు కానీ ఇళ్ల నిర్మాణానికి కానీ మేము వస్తామని చెప్పని మరొకసారి కలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది.
अलगे जगनमोहन रेड्डी गारु वारंदरिकी चेप्पारु మీకు సినిమా పరిశ్రమక తెలుగు సినిమా పరిశ్రమ సంబంధించి ఏ అవసరం ఉన్నా తప్పకుండా రండి నేను సానుకూలంగా మీకు అండగా ఉంటానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అలాగే సినిమా పరిశ్రమ పెద్దలందరూ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇంత సానుకూలంగా సంవత్సరం తర్వాత ఆలస్యమైనప్పటికీ కూడా మేము వచ్చి ఇంత సంవత్సరం తర్వాత మా సమస్యల మీద మీ దగ్గరికి వచ్చినందుకు మీరు ఇంత సానుకూలంగా స్పందిస్తున్నందుకు మాకైతే చాలా ఆనందంగా ఉందని చెప్పి వారి ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు చెప్పి వాటం జరిగింది అంటే చీమ కూడా రాష్ట్రంలోకి రాకుండా ఉన్న పరిస్థితులు ఏం లేవు ఎవరికి అవసరం ఉంటే అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పర్మిషన్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది టెస్టులు చేయడం జరుగుతుంది అదే రీతిలో వారికి కూడా జరుగుతుంది వారు కూడా అదే కోరుకున్నారు ఖచ్చితంగా జూలై 15 తర్వాత విధి విధానాల రూపం నుంచి సినిమా వాళ్ళు ఇక్కడ షూటింగ్లు చేసుకుంటా అంటే అందరికీ కూడా పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలోకి రావటానికి